కలిసి ఘనంగా జరుపుకుంటకు ఇక్కడ సమావేశమైనాము. ఖచ్చితంగా ఈరోజు ఇదే పుట్టినరోజు సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది ఏంటంటే మన కార్యకర్తలు కూడా అందరికీ తెలిసే విధంగానే చెప్తున్నాను. ఖచ్చితంగా ఏంటంటే ఈయన ప్రతి రైతుది ఇంతకు ముందు అయితే మనకు కొంతమందికి కొలతలు ఉంటాయో ఉండవో అనే ఉద్దేశంతో లేవు కానీ ఇప్పుడు కరెక్ట్ 100 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనకి ఈ రోజే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అంటే అధునాతన పద్ధతిలో ప్రతి ఒక్క రైతుది కొలత వేసిచ్చి వాళ్లే గవర్నమెంట్ కొలత వేసిచ్చి వాళ్లకు భూమి మీద హక్కు కల్పించే విధంగా చేస్తున్నారు. దానికి ఈ రోజే స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈ రోజే కావడం మరియు దానికి రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా దాన్ని ప్రతి రైతు నష్టపోకుండా గల్లాట పడకుండా ఏదే కానీ ప్రతి రైతుకు వాళ్ళ భూమి మీద వాళ్ళకి హక్కు కల్పించే విధంగా చేయడానికి ఈ రోజు ఒక ప్రారంభోత్సవం చేశారు. కావున మీరు కూడా రైతులందరూ ఆలోచించి ప్రతి రైతు ఒకవేళ మీ కొలతలు ఏదైనా కానీ ఇప్పటి నుంచి మీకు కొలతలు సర్దుబాటు లేకుండా కానీ ఖచ్చితంగా మన యొక్క ఏ విధంగా ఉంటాయో వాటి అన్నింటినీ మన సర్వేర్ వచ్చి కొలతేస్తాడు. ఖచ్చితంగా వాటిని మొట్టమొదటగా ఇప్పుడు మన మండలానికి సంబంధించి మంచాలగడ్డలో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు. ఆ గ్రామాల్లో ఏ విధంగా తప్పులు అంటే ఎటువంటి తప్పులు జరుగుతాయి ఆ తప్పులను ఏ విధంగా సరిదిద్దాలనే ఉద్దేశంతో ఫస్ట్ మంచాలగడ్డను ఉదాహరణగా తీసుకున్నారన్నమాట. ఆడ ఒక 500-600 సర్వే నెంబర్లు ఉన్నాయి. అవి ఆ సర్వే నెంబర్ అది ఆ మంచాలగడ్డలో సక్సెస్ అయిందంటే మన మండలం వల్ల నెక్స్ట్ ప్రతి ఊరికి ఒక సర్వేని ఇచ్చారనమాట. అందుకు కాబట్టి ప్రతి ఊర్లో ఆ సర్వేలు ఏం చేస్తాడంటే అన్ని కొలతలు వేసేస్తాడనమాట. అందుకు కాబట్టి మనకు కూడా మన కార్యకర్తలను కూడా ఖచ్చితంగా మన యొక్క జగన్మోహన్ రెడ్డి ఏవైతే కార్యక్రమాలు నెలకొల్పుతున్నాడు ఇప్పటికీ మనం ఎన్నో కార్యక్రమాలు నెలకొల్పాడు రైతులకు. రైతు భరోసా అంట, ఉచిత బోర్లు అంట, అలా అదే విధంగా మన యొక్క భార్యలు 40 సంవత్సరాలు దాటితే వాళ్ళకు కూడా వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ అటువంటివి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు ఇవే కాకుండా పొదుపు లక్ష్యం వాళ్లకు ఏ విధంగా అయితే సున్నా వడ్డీ మరి అయితే విధంగా పిల్లలకు కూడా వాళ్ళ ఏ విధంగా పిల్లలకు చిన్నపిల్లలకు అమ్మఒడి మరి అంతేకాకుండా పలు విధాల కార్యక్రమాలు వేటైతేనేమి జగన్ అమ్మఒడి జగన్ చేయుత మరి ఇటువంటి కార్యక్రమాలు దాదాపుగా ఒక 25 కార్యక్రమాలు మన కోసమే నెలకొల్పడం జరిగింది. ముఖ్యంగా మనకు కూడా ఈ నెల దాటిపోతే గిన బోర్లకు కూడుకుంటా ఎవరైతే బోర్లు ఉచిత బోర్లు అనమాట ఎవరైతే గిన అర్ధ ఎకరం కూడా అప్లై చేసుకుంటే గిన అంటే దాన్ని సీరియల్ వైజ్ గా ఫస్ట్ ఒక మన ఊరికి ఒక 10 మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 10 ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా వేస్తారు. ఖచ్చితంగా మనం ఏమీ తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా మనం ఎవరికి పెట్టుకుంటారో వాళ్ళకి అర్జీల ప్రకారంగా గవర్నమెంట్ వాళ్ళకు ఉచిత బోర్లు వేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నేను కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన కార్యకర్తలకు మనం కూడా మనకి ఇంతవరకు మీరు నీళ్ల వల్ల కష్టాలు పడుతున్నారు మన కార్యకర్తలు కూడా మనం చేసుకోలేకపోతే ప్రభుత్వం మనది. ఇప్పుడు ఖచ్చితంగా నేను మీ కార్యకర్తలు అందరినీ కోరేది ఒకటే మీరు ఎవరైతే మన యొక్క ఎస్ఆర్బీసీ కాలువ నుంచి మనం నీళ్లు పుష్కలంగా నీళ్లు తెచ్చుకోవాలా పక్కనే ఉన్న కొరబోళ్ళు చూడండి చిన్న విలేజ్ మనము ఇంకా నీళ్ల కోసం కొట్లాడుకుంటున్నాం లేకపోతే రైతు వాళ్ళైతే ఇంకా ఇంట్లో రాత్రిలో పూట పండుకుంటున్నారు మనమేం పగులు నీళ్లు కొట్లాడుకుంటున్నాం బర్కలలో కానీ ఆ దుస్థితి రాకూడదు అంటే గినా ఖచ్చితంగా మనం కూడా మన ఎమ్మెల్యే గారిని అడిగాము ఖచ్చితంగా మీరు అందరూ సహకరించి ఎదిగినా ఖచ్చితంగా మనం కూడా పుష్కలంగా నీరు పారించుకొని మనం కూడా రైతులు అందరూ ఆనందోత్సవాలతో ఉంటాము. ఆలోచించండి నేనైతే ప్రతి కార్యకర్తకు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఖచ్చితంగా నేనైతే ఒక
లీడర్ గా చెప్తున్నాను ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరిగినా గానీ మనం సహించేదే లేదు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగానే మనం ఒకవేళ మనతో మీరందరూ కలిసి ప్రతి కార్యక్రమం ఏదైనా గానీ మనం అన్న ఇది కావాలంటే గిన అందరూ వచ్చి నాకు చెప్పండి ఖచ్చితంగా నాతో కాకపోతే గిన నేను కూడా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లి వాటిని ఖచ్చితంగా అంటే మనము తగినంత ఎమ్మెల్యే గారితో సంప్రదించి వాటిని ఏ విధంగా పరిష్కరించే విధంగా మనం చూద్దాం వాటిని ఆ విధంగా ముందరికి పోవాలి గానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు వేరే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళకు మనకు తేడా మన కార్యకర్తలు ఎందుకంటే ఈ రోజు నేను ముఖ్యంగా చెప్తున్నాను మన కార్యకర్తలకు అసలు కార్యకర్తలకు తేడా అనేది ఖచ్చితంగా చూపించినప్పుడు మాత్రమే మనం ముందరికి పోవాలని గానీ వాళ్ళ లెక్కనే మనం కూడా ఆ విధంగానే ఉంటే కదా మనం ఏమీ చేయలేం నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు ఒక రస్త కావాలనే గానీ ఒక పది మంది కానీ ఇరవై మంది కానీ వచ్చినప్పుడు మనం కూడా ఎంపటి పడండి నాయన ఎంపటి పడండి మీరు కూడా ఆ విధంగానే ఉండండి నేను కూడా సహకరిస్తాను చేస్తాను లేదంటే అనా ఊరికి చెప్పడం చేయడం అయితే కదా మనకు వాళ్లకు తేడా ఏముండదు అవతల ఆ గవర్నమెంట్ ఏం చేసింది ఊరికి ఇంట్లో మనం గవర్నమెంట్ నిద్ర చేయడం తప్పింది